నమస్తే అండి, నా పేరు వెంకటరమణ యార్లగడ్డ, ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నా. ఇప్పుడు మేము తానా ఫౌండేషన్ లో ఇండియాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామన్నాం. తానా నిధంలో ఇది ఒక సపరేట్ విభాగం అండి. తానా ఫౌండేషన్ ఏం చేస్తుందంటే, మన అక్కడ ఉన్న డోనర్ల దగ్గర వచ్చిన డబ్బు ఇండియాలో వివిధ సేవా కార్యక్రమాల్లో మేము ఖర్చు పెడతా ఉన్నామండి. అట్లాగే మా అధ్యక్షుడు లావంజయ్ గారు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తూ ఉంటారు. అయితే మేము చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైనవి క్యాన్సర్ క్యాంప్స్, ప్రతి విలేజ్ లో రూరల్ విలేజ్ లో ఆరోగ్య సంరక్షణ కోసం, పేదవాళ్ల కోసం, పేద బలహీన వర్గాల కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామండి. అవి చాలా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఐ క్యాంప్స్ అండి, ఈ రోజు మనం రేమల్లె గ్రామంలో దానిలో భాగంగా సేన ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగిందండి. మన కస్కృతి రాజా గారు, అదేవిధంగా డోనార్ గారు సూర్యనారాయణ గారు కలవారు, వారి సహకారంతో ఈ రోజు ఇక్కడ మనం క్యాంప్ చేసుకుంటా ఉన్నాం. అలాగే మిత్రుడు రాజా చాలా దాంట్లో కూడా నాకు చెదుడు వాదుడుగా ఉంటుంటారండి, డోనార్లను పిక్ చేయడం వాటిలో. అలా కార్యక్రమంలో ఈ రోజు మనం రేమల్లె గ్రామంలో ఐ క్యాంప్ మన రోటరీ క్లబ్ కేసీపీ ఉయ్యూరు వారి సహకారంతో వారి యొక్క డాక్టర్స్ వాళ్ళంతా వచ్చి ఉన్నారు. సో ఈ రోజు క్యాంపు జనరల్ గా ఒక్కొక్క క్యాంపులో అండి సుమారుగా 800 నుంచి 1200 మంది పేదలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. ప్రతి చోట కూడా సుమారు 60 నుంచి 120 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లకి గుర్తిస్తారు. ఈ క్యాంపులో గుర్తించిన వాళ్లకి ఫ్రీగా కేసీపీ ఉయ్యూరు రోటరీ హాస్పిటల్లో వివిధ డేట్లు ఇచ్చి ఆ రోజు వారికి ఆపరేషన్స్ చేస్తారండి. అదే రకంగా ఇదే కార్యక్రమాలు కాకుండా రీసెంట్ గా మేము తానా ఫౌండేషన్ అన్నపూర్ణ అనే పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా మన హెచ్ఐవి వచ్చిన కిడ్స్ ఉన్న పేషెంట్లకి ప్రతిరోజు మధ్యాహ్నము పౌష్టికమైన ఆహారము హరిరమారి కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్లతో టైఅప్ అయి మేము సుమారుగా 300 నుంచి 400 మందికి కొన్ని హాస్పిటల్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టామండి. చాలా బాగుందండి. తెలుగు రాష్ట్రాల్లోనే మా ఆలోచన అయితే మొత్తం అన్ని తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయాలని. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా గుంటూరు, విజయవాడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకి వీరికి ఉన్న వాళ్ళ ఎవరైతే జైలున్నారో వాళ్ళకందరికీ కూడా మధ్యాహ్నం పౌష్టికమైన ఆహారం అందిస్తా ఉన్నామండి. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయండి. మేము తానా చేయూత అనే పథకం ద్వారా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు సుమారుగా 1000-2000 మందికి ఇప్పుడు ఇస్తా ఉన్నామండి. అదే రకంగా అనాథ పిల్లల కోసం అని చెప్పి అనాథ శరణాలయాలకు వాళ్ల ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక కూడు గుడ్డ కల్పిస్తూ వారికి చక్కటి విద్యను అందించాలనే విధానంలో అదొక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుందండి. ఈ రకంగా దాదాపు 28 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మా దగ్గర. ఈ 28 అలాగే స్కూల్స్ లైబ్రరీస్ కోసం అని పర్టికులర్ రాజాక స్ఫూర్తి దగ్గర గుడ్ ఐడియా అని అధ్యయనం సపోర్ట్ అందండి. సో అది కూడా లైబ్రరీస్ కూడా ప్రతి స్కూల్ లైబ్రరీలో అంటే రూరల్ విలేజెస్ లో గ్రామీణలో వాళ్ళకి పనికొచ్చే పుస్తకాలు, అదే రకంగా డిజిటల్ లైబ్రరీస్, ఇలా ఎన్నో రకాలైన ఉన్నాయి. అదే రకంగా తానా ఆదరణ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి దాని ద్వారా మేము ల్యాప్టాప్లు పేద విద్యార్థులకి, ఎందుకంటే కరోనా టైంలో అందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఉండి వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళకి యొక్క విద్యను అభివృద్ధి చేసుకోవడానికి, స్కిల్ సెట్లు నేర్చుకోవడం కోసం మరి ఉచితంగా ల్యాప్టాప్లు మేము పంపిణీ చేస్తా ఉన్నామండి. అదేవిధంగా మరి పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఈ మధ్య పిండి మరలు వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటామండి. 21 నుంచి 23 వరకు నేను చైర్మన్ గా ఉండగా ఇంకా అనేక కొత్త కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తా ఉన్నానండి. సో మరిన్ని పేదలకి, పర్టికులర్ గా గ్రామీణంలో ఉన్న ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి కుల మత సంబంధాలు లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఉపయోగపడే విధంగా, అంటే చాలా పెద్దదండి సేవా కార్యక్రమం. మేము తానా ఫౌండేషన్ అనేది ఒక ఇసుక రేణువు లాంటిది, బట్ ఎంతైతే నేను చైర్మన్ గా కొన్ని మంచి పథకాలు రూపొందించి వాళ్ళందరికీ కూడా సహాయం అందించాలనే కోరికతో నా 14 మంది ట్రస్టీలతో నేను ముందుకెళ్తా ఉన్నానని, అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుని కోఆర్డినేట్ చేస్తా చాలా సమర్థనీయంగా పనిచేస్తా ఉన్నారండి. ఈ 23 లోపు అద్భుతాలు చేయాలని మా వాళ్ళు ఎక్కువ, నాకన్నా కూడా నా సహచరులు, నా ట్రస్టీలు ఎక్కువ ప్రోత్సహిస్తా ఉన్నారండి. సో ఖచ్చితంగా మరిన్ని పథకాలతో మేము ముందుకు వస్తామండి. అంటే ఏదైనా ఒక గ్రామానికి కానీ, లేకపోతే ఒక పట్టణానికి కానీ, లేకపోతే ఒక జిల్లాని కానీ దత్తత తీసుకునే ఆలోచన ఉందా? ప్రస్తుతం అయితే మాకున్న అంటే రెండు రకాలండి ఆలోచన అయితే ఉందండి. మొత్తం అసలు రెండు రాష్ట్రాలని కూడా
దత్తత తీసుకుని చేయాలని. ఎందుకంటే ఈరోజు చూస్తే చాలా అవసరాలు ఉన్నాయి ఇక్కడ. బట్ రాజకీయాలకు అతీతంగా మనం చూసుకున్నా ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో నేను చూస్తాను, నేను పుట్టి పెరిగింది ఇక్కడేనండి, ఒక గ్రామీణ వాతావరణం నాకు రేమల్ కన్నా కూడా చిన్న విలేజ్ లో ఉంటాను నేను. కానీ ఏం జరుగుతుందంటే రాజకీయాలకు అతీతంగా మనం చేయాలంటే మన దగ్గర డబ్బు కూడా అవసరం అండి. కానీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే లేకపోతే ఒక జిల్లాని దత్తత తీసుకునే అంత స్తోమత రావాలని కోరుకుంటూ డెఫినెట్ గా ఆలోచన అయితే మంచి విధానం అండి. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో అయితే మనకున్న లిమిటెడ్ 3 to 4 మిలియన్ డాలర్ మనం ఖర్చు పెడతా ఉన్నాం సంవత్సరానికి. దాంట్లో ఏ రకంగా అయితే నిజంగా పేద విద్యార్థికి ఒక వ్యక్తిగతంగా చేసి ఫోకస్ చేసి చేస్తా ఉన్నాం అండి. అది ఆరోగ్యం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఈ మూడు రంగాల్లో ఎంత ఇవ్వాలనుకునేది మనము సహాయం అందించగలిగారు ఆలోచించుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్ పెట్టినటువంటి తానా ఫౌండేషన్ యార్లగడ్డ వెంకటరామయ్య గారు, అలాగే మన రాజా గారు, కసుకుర్తి రాజా గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వేరే వాళ్ళు పెడతాం, అలాగే నన్ను అప్పుడప్పుడు ఆహ్వానం చేస్తాం. నేను ఎన్నో సార్లు మా కల్పాత రాజబాబుని బాబాయ్ని అడగటం, అడగంగానే సరే నేను చెప్తానంటూ ఒక రోజున రాజా గారికి, కసుకుర్తి రాజా గారికి వాళ్ళు చెప్పటం, చెప్పటే నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఈ ఐ క్యాంప్ అనేది మీ ఊర్లో 4వ తారీఖున నేను పెడదాం అనుకుంటున్నాను అని ఫోన్ చేస్తే, నేను ఎమ్మటే మా గ్రామస్తులు అందరూ మా సహకారంతో నేను ఓకే అని, నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో భారీగా చేసినందుకు తానా ఫౌండేషన్ ఉత్తర అమెరికన్ తానా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను. అలాగే మా తరఫున, మా రేమల్లి గ్రామస్తుల తరఫున పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మందులు గాని ఆపరేషన్లు చేస్తాకి వాళ్ళ వెహికల్ తోనే తీసుకెళ్లి తీసుకొస్తాం గాని అన్ని తానా ఫౌండేషన్ వారే జరపటం నిజంగా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.